సెక్షన్ 20లో ఇప్పుడు పాత చట్టాన్ని పూర్తిగా తీసేస్తామన్నారు. రిపెల్ అంటే మొత్తం తీసేస్తామన్నారు. దాన్ని అవసరం లేదు, ఎందుకంటే ఒక చట్టాన్ని దాన్ని రిపెల్ చేయాలంటే అది ప్రస్తుత పరిస్థితుల్లో అనవసరం అనుకున్నప్పుడు, లేదా ఆ చట్టం తన కాలం ఉడిచింది, అది చేయవలసిన ఆ చట్టం ద్వారా కావలసినటువంటి పనులు అయిపోయినాయి, ఇంకా ఉండడం అవసరం లేదన్నప్పుడు, తర్వాత ఇప్పుడు అది కొనసాగడం అవసరం లేదు అన్నప్పుడు మాత్రమే రిపెల్ చేస్తారు. చాలా చట్టాలని ఉన్న చట్టాన్ని కాలగణన ప్రకారంగా జరిగిన మార్పుల ప్రకారంగా సవరణలు చేస్తారు. చట్ట సవరణ అంటాం మనం, అమెండ్మెంట్స్ టు ది ఎగ్జిస్టింగ్ యాక్ట్స్ అంటాం. నేను కోరేది ఏంటంటే పాత చట్టాన్ని కొనసాగిస్తూ మీరు ఇప్పుడు మీరు చేయవలసినటువంటి విషయాలను లోతుగా పరిశీలిస్తే మొత్తం పాత చట్టమే కొనసాగుతున్నది, ఒక 4 సెక్షన్లు మాత్రమే వాళ్ళు పొందపరుస్తున్నారు. సెక్షన్ 6 రెగ్యులరైజేషన్ ఆఫ్ ది అన్రిజిస్టర్డ్ ట్రాన్సాక్షన్స్, సెక్షన్ 9 భూదారు, సెక్షన్ 14 అప్పీలు, సెక్షన్ 15 రివిజన్ మాత్రమే కొత్తగా వాళ్ళు పొందపరుస్తున్నారు. నేను వీటిలో కొన్ని సూచనలు మాత్రమే చేస్తున్నాను, నేను తప్పు పట్టడం లేదు, కానీ మొత్తం చట్టాన్ని రద్దు చేసి కొత్త చట్టం తీసుకురావాల్సినటువంటి అవసరం లేదు. ఒక రాజకీయ నేపథ్యంలో కేసీఆర్ గారు తీసుకొచ్చిన చట్టాన్ని రద్దు చేస్తాం, కొత్త చట్టం తీసుకొస్తామంటే మరి ప్రజలు మీకు అధికారం చెప్పారు కాబట్టి మీరు చేయొచ్చు. కాబట్టి చేసేది ఉంటే పాత చట్టాన్ని రద్దు చేసి కొత్త చట్టమే తీసుకురావాలనే ఒక అభిప్రాయం మీకు ఉన్నట్టయితే అవసరం లేదు, సవరణలు చేస్తే సరిపోతుంది, కానీ మీకు కొత్త చట్టమే తీసుకొస్తామని చెప్పి ఈ రోజు ఉన్నటువంటి బిల్లును మీరు లోతుగా పరిశీలించి ఒక్కొక్క సెక్షన్ పైన, అంటే వాళ్ళు పొందపరిచినటువంటి ప్రతి సెక్షన్ పైన మా అభిప్రాయాలు మేము తెలియజేశాము. కొన్ని మంచి సూచనలు కూడా చేశారు, అప్పీలు రివిజన్ ఉండడం తప్పులేదు. అది గత ప్రభుత్వం కూడా ఎప్పుడైతే 2020లో ఈ ధరణి పోర్టల్ చట్టం వచ్చిన తర్వాత ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపైన ఒక సబ్ కమిటీ ద్వారా చాలా సూచనలు చేసి రాష్ట్ర ప్రభుత్వము మార్పు చేయాలని చెప్పిందే ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారు. ఆ రాష్ట్ర ప్రభుత్వం చేయవలసినటువంటి మార్పులు దురదృష్టవశాత్తు ఎన్నికలు కూడా రావడం, ఎన్నికలు రావడం వల్ల వాయిదా పడ్డది, తప్పితే మీరు కొత్తగా తీసుకొచ్చేది ఏం లేదు. కొన్ని తీసుకొచ్చారు, వాటిపైన మా అభిప్రాయాలే. కొన్ని టైపోగ్రఫికల్ మిస్టేక్స్ ఉన్నాయి, కొన్ని చట్టం లోపల ఉన్నటువంటి డేట్స్ మిస్టేక్స్ కొన్ని ఉన్నాయి. అదేవిధంగా మరి ఏ అధికారి అయితే తప్పు చేసిన వాడికి గత ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం లోపల తనపైన చర్యలు తీసుకునేటువంటి అధికారం ఉండే, మరి దీంట్లో అది మరి భాష మార్చి రాయడం జరిగింది. దానిపైన ఏ అధికారి కూడా భయపడడు తప్పు చేస్తే, కాబట్టి దాన్ని పొందపరచాలని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి ఈ భూధార అని చెప్పి చెప్పడం జరిగింది. మరి భూధార అంటే దాని నిర్వచనం ఏది? మరి కొన్ని దిక్కుల్లో యజమానికి ఉన్నటువంటి అన్ని ఎన్ని దిక్కుల ఊర్లో ఎన్ని ఊర్ల భూములున్నా ఆ ఊర్లో ఎక్కడెక్కడ భూములున్నా కూడా ఒకటే నెంబర్ అని చెప్పి ఒక దగ్గర చెప్తారు. ఒక దగ్గర ఏం చెప్తారు? పార్సల్ ఆఫ్ ల్యాండ్ ఒకటే సర్వే నెంబర్కి ఒక భూధార అని చెప్తారు. అట్లా ఇన్కన్సిస్టెన్సీస్ ఉన్నాయి. మళ్ళీ ఇవన్నీ కూడా సర్వే చేసుకోవాలని చెప్పి కూడా నేను చూస్తున్నాను. మరి ఇవన్నీ కూడా చెప్పడం సమయం లేదు, కాబట్టి నేను లోతుగా మరి ఇవన్నీ కూడా పరిశీలించి 20 సెక్షన్లకి మా అభిప్రాయాన్ని తెలియజేయడం జరిగింది.